సిర్సిల్లలో మానేరు నదీ తీరం కలుషితం అవుతోంది. పట్టణంలోని చెత్త చెదారమంతా మానేరులో పడేయడంతో నది కాస్త డంప్ యార్డ్గా మారుతోంది. స్వచ్ఛమైన నదీ తీరాన్ని కలుషితం చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బందే మానేరులో చెత్త పడేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు నదీ తీరం కలుషితమవుతోంది. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపంతో పారిశుద్ధ్య సిబ్బంది మానేరును కలుషితం చేస్తున్నారు. పట్టణంలోని చెత్త చెదారంతో పాటు జంతు కళేబరాలను నదీ తీరంలో వేయడంతో వాతావరణం కలుషితమవడంతో పాటు దుర్గంధం వెదజల్లుతోంది. కనీసం చనిపోయిన జంతువులను పూడ్చిపెట్టాలనే ఆలోచన కూడా లేకుండా మున్సిపల్ సిబ్బంది ఇష్టారాజ్యంగా పడేస్తూ ఉండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త పడేస్తూ జంతు కళేబరాలను పూడ్చిపెట్టకపోవడంతో దుర్వాసన వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెడు వాసన కారణంగా పొలంలో పనిచేసేందుకు ఎవరూ రావడం లేదని చెప్తున్నారు. కన్నతల్లి లాంటి వాగును దుర్భిత స్థితికి తీసుకొస్తున్నారు. ఈ ఊరు నిండా పందులన్నీ ఆ పందులు ఎక్కడ చనిపోయినా కానీ ఇక్కడికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఏదైతే చెత్త చెదారంతో డంపాడును డంపాడులోనే తీసుకుపోయి వేయాలి. ఈ పందులను కానీ చెత్తలను కానీ వాగులు మొత్తం సస్యశ్యామలం ఉన్న వాగును మొత్తం చెత్త చెదారంతో నింపుతుండ్రు. దీని మీద మున్సిపల్ చర్య తీసుకొని కమిషనర్ గారు చర్య తీసుకొని ఇక్కడ నుండైనా కానీ వాగును కాపాడాలని. కొద్ది రోజులుగా ఇక్కడ చాలా దుర్గంధం వస్తుంది అని చెప్పేసి ఇక్కడి దేవాలయం సంబంధించిన వ్యక్తులు చెప్తా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మేము కొంచెం ముందుకెళ్ళి వాగులోకి వెళ్ళి చూస్తే విపరీతమైన పందులు చనిపోయిన వాటిని అక్కడ పడేయడం జరిగింది. వాటి కళేబరాలు వాటి తోళ్లతో విపరీతమైన వాసనతో ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దీన్ని అత్యంత త్వరగా దాన్ని శుభ్రపరిస్తే గానీ ఇక్కడ ఉండలేని పరిస్థితి ఉంది. దయచేసి దీనిపైన చర్యలు తీసుకుంటారని కోరుచున్నాం. నదీ తీరంలో ఉన్న ఎల్లమ్మ ఆలయానికి ప్రతిరోజు భక్తులు వస్తూ ఉంటారని, అలాంటి చోట మున్సిపల్ సిబ్బంది చెత్త పడేయడం సరికాదంటున్నారు స్థానికులు. దుర్వాసన ఈ పందులు డంపు ఉంది, డంపు కాడికి పోవాలి, ఇక్కడ తీసుకుపోయి వాగాడకెత్తే ఈ కూలీలు ఎత్తలేరు, ఎవరికి అత్తలేరు, రైతులకు ఇబ్బంది అవుతుంది, వశపడకుండా అవుతుంది. మాకు నాటు కూడా కైకిళ్ళ వాళ్ళ వల్ల అత్తలేరు, లేబర్ కూడా వాళ్ళు అత్తలేరు. చెత్తను చచ్చిపోయిన పందులు అన్ని మొత్తం ఇక్కడ వాగుపని ఎత్తున్నారు. కైకిళ్ళు అత్తలేరు, ఎవ్వరు అత్తలేరు. ఇక్కడ మాకు పెద్ద అవస్థ ఉండత్తలేరు. దున్ను తిప్పలైతుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పట్టణంలోని చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని, జంతు కళేబరాలను పూడ్చిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.